I can't see you. Lesson 5 Swachh Bharat Vidyapuram Tedi Priyamaina Snehituralu Navyaku Nenu ఇక్కడ క్షేమం నీవు అక్కడ క్షేమమని తలుస్తున్నాను నేను ఈ లేఖలో మా పాఠశాలలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి నీకు వివరిస్తాను క్రిందటి శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి మా పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి మన దేశం పరిశుభ్ర ఆరోగ్య భారత్గా మారడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క కుటుంబానికి మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు నదులను శుద్ధి చేస్తున్నారు ఇది ఒక గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో కూడా నెలలో 3వ శనివారం నిర్వహించారు ఆ రోజు మా గ్రామ సర్పంచ్ శ్రీమతి భవాని గారు పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చారు గ్రామంలో వీధులను పరిశుభ్రంగా ఉంచాలని అందరికీ మరుగుదొడ్ల నిర్మాణానికి కావలసిన నిధులు అందిస్తానని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఆ తర్వాత విద్యార్థులందరం మా పాఠశాల ఆవరణ మొత్తం శుభ్రం చేశాం చెత్తా చెదారాన్ని చెత్త కుండీల్లో వేశాం సాయంత్రం 4 గంటలకు మా పాఠశాల విద్యార్థులం గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించాం స్వచ్ఛ భారత్ గురించి నినాదాలు చేశాం మా ఉపాధ్యాయులు స్వచ్ఛ భారత్ కార్యక్రమ ఉద్దేశాలను గ్రామస్తులకు వివరించారు పరిశుభ్రంగా ఉండడం వల్ల రోగాలు రావని ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పారు మీ పాఠశాలలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి నాకు ఒక లేఖ రాయగలవు మీ అమ్మా నాన్నలకు నా నమస్కారాలు తెలుపు ఇట్లు మీ స్నేహితురాలు వి పావని చిరునామా కే నవ్య 5వ తరగతి సరస్వతి విద్యానికేతన్ రామాపురం గ్రామం మిర్యాలగూడ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం విద్యార్థులారా మనం 5వ పాఠంగా స్వచ్ఛ భారత్ పాఠ్యాంశాన్ని నేర్చుకున్నాం స్వచ్ఛ భారత్ లేఖ ప్రక్రియకు చెందినటువంటి అంటే ఉత్తరం రాసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి ఆ వివరాలు మనం తెలుసుకుందాం కుడి వైపున స్థలం తేదీ ఉండాలని సంబోధన ఉండాలని ముగింపులో సంబంధ వాచకం ఉండాలని చిరునామా ఉండాలని లేఖలో మనం వివరంగా తెలుసుకున్నాం స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సంబంధించిన లేఖ అంశాన్ని మనం తెలుసుకున్నాం ఇప్పుడు పాఠానికి సంబంధించిన అభ్యాసాల్లో ఉన్న ప్రశ్నలకి సమాధానాన్ని తెలుసుకుందాం మొదటగా అర్థాలు ప్రారంభించు మొదలుపెట్టు నిర్వహించు జరుపు శుద్ధి శుభ్రం పవిత్రం నినాదాలు అరుపులు ధ్వనులు ప్రారంభించడం అంటే మొదలు పెట్టడం మనం చెప్పుకున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని
మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. అంటే మొదలు పెడ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని ప్రారంభించటం, అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఇట్లా మొదలు పెట్టడం. నిర్వహించడం అంటే జరపటం, అంటే చేయటం. పాఠంలో మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు అనుకున్నాను, నిర్వహించడం అంటే జరపటం. వారోత్సవాలు నిర్వహించారు, ఉత్సవాలు నిర్వహించారు, క్రీడోత్సవాలు నిర్వహించారు, అంటే ఆటల పోటీలు, ఇట్లా నిర్వహించడం అంటే జరపటం. శుద్ధి అంటే శుభ్రం, పవిత్రం. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం మన పరిసరాలు శుభ్రంగా శుద్ధిగా ఉండాలి, నదులను కూడా శుద్ధి చేయాలి, శుభ్రం చేయాలి. పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి అనారోగ్యాలు రావు, అందుకో శుద్ధి అని చెప్పారు. నినాదాలు, అరుపులు, ధ్వనులు, ఆంగ్లంలో స్లోగన్స్ అంట, స్లోగన్స్, జై జవాన్ జై కిసాన్, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, చెట్లు నరికితే, చెట్లు నాటితే క్షేమం, చెట్లు నరికితే క్షామం. అంటే ఏదన్నా పోరాటాలు జరిగాయి అనుకోండి, ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు ఏమంటుంటారు, వి వాంట్ జస్టిస్ అంటుంటారు కదా, ఇవన్నీ నినాదాలు. అట్లానే స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని సంబంధించిన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి, మరుగుదొడ్లు నిర్మించుకోండి, ఆరోగ్యంగా ఉండండి, బహిరంగ మల విసర్జనను నివారిద్దాం, ఇట్లాంటివి నినాదాలు. అర్థాన్ని ఒకసారి పరిశీలించండి. తర్వాత సొంత వాక్యం అభ్యాసంలో పదజాలంలో ఆ ప్రశ్న, ఈ క్రింది మాటలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. స్వచ్ఛ భారత్ ఒకటవది, రెండు ప్రధానమంత్రి, మూడు నిర్వహించు, నాలుగు పరిశుభ్రం, ఐదు నినాదాలు. మొదలు స్వచ్ఛ భారత్ అంటే కార్యక్రమం పేరే స్వచ్ఛ భారత్. భారతదేశం అంతా స్వచ్ఛంగా ఉండాలి, అంటే క్లీన్ గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ప్రధానమంత్రి చెప్పుకున్న ప్రైమ్ మినిస్టర్, ఆంగ్లంలో ప్రైమ్ మినిస్టర్, మన దేశం మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. నిర్వహించడం ఇందాక అర్థాల్లో మనం చెప్పుకున్నాం, జరపటం, ఏదైనా పనులు చేస్తే దాన్ని నిర్వహించారు అని. పరిశుభ్రం, శుభ్రంగా ఉంచడం. నినాదాలు, అరుపులు, ధ్వని. మరి వీటికి సంబంధించిన సొంత వాక్యాలు చూడండి. ఒకటవది, స్వచ్ఛ భారత్. మొన్న శనివారం మా పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి మన దేశానికి నాయకుడు, నిర్వహించు. అన్నమయ్య కళావేదికపై పద్యాల పోటీ నిర్వహించారు, పద్యాల పోటీలు జరిగారు. పరిశుభ్రం, పాఠశాలను విద్యార్థులు పరిశుభ్రంగా ఉంచాలి. నినాదాలు, వన మహోత్సవం కార్యక్రమంలో చెట్ల ప్రాముఖ్యత గురించి నినాదాలు చేశారు, ప్రాముఖ్యత గురించి నినాదాలు చేశారు. సొంత వాక్యాల్ని ఒకసారి చూడండి, పరిశీలించండి. పదజాలంలో రెండవ రోణంక, రెండు ఆ వచనాలు రాయండి. ఏకవచనం, బహువచనం. ఏకవచనం ఇస్తే బహువచనం రాయండి, బహువచనం ఇస్తే ఏకవచనం రాయండి. బహువచనానికి తెలుగులో మాట చివర లు ఉంటుంది, లు ఇతర కంటే ఒకళ్ళకంటే ఎక్కువ ఉంటే బహువచనం మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ కార్యక్రమం,
ఇక్కడ కుటుంబాలు, విధి, నిధులు, రోగాలు. మరి సమాధానం చూడండి. కార్యక్రమం, కార్యక్రమాలు, కుటుంబాలు, కుటుంబం, కుటుంబాలు, కుటుంబం, వీధి, వీధులు, నిధి, నిధులు, రోగం, రోగాలు. చూడండి, కార్యక్రమం, కార్యక్రమాలు, కుటుంబం, కుటుంబాలు, వీధి, వీధులు, నిధి, నిధులు, రోగం, రోగాలు. పరిశీలించండి ఒకసారి. పదజాలం రెండులో ఈ ప్రశ్న, ఈ క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. పరిశుభ్రం ఒకటి, రెండవది ఆరోగ్యం, మూడు ముఖ్యం. పరిశుభ్రం వ్యతిరేక పదం చూడండి, అపరిశుభ్రం. ఆరోగ్యం, అనారోగ్యం, ముఖ్యం, అముఖ్యం. పరిశుభ్రానికి ఏమిటి? అపరిశుభ్రం. ఆరోగ్యం, అనారోగ్యం, ముఖ్యం, అముఖ్యం. ఒకసారి వ్యతిరేక పదాలు రాసుకోండి. పదజాలములో రోమనింక రెండులో ఈ ప్రశ్న, ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాల స్థానంలో అదే అర్థాన్నిచ్చే మరో పదాన్ని చేర్చి వాక్యాన్ని తిరిగి రాయండి. ఉదాహరణ, నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభించారంటే మొదలు పెట్టారు కదా, మళ్ళా రాయండి. నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. నేను ముందు వరుసగా ఏం చదువుతాను, ఈలోపు మీరు ఆలోచించండి. నెలలో మూడో శనివారం నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహిస్తున్నారు అనే దానికి సమానమైన మాట్లాడారు. నిర్మాణానికి కావలసిన నిధులను అందజేస్తాను, నిధులను. కార్యక్రమం గురించి నాకు ఒక లేఖ రాయగలవు, లేఖ. భవాని గారు పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చారు. పాఠశాల, నేను ఇక్కడ క్షేమం. అవే అర్థాలతో మళ్ళీ వాక్యాన్ని తిరిగి రాయండి. ఇప్పుడు చూడండి, సమాధానం చూడండి. నెలలో మూడో శనివారం నిర్వహిస్తున్నారు అంటే నిర్వహించిందా చెప్పుకుని జరుపుతున్నారు. కాబట్టి నెలలో మూడో శనివారం జరుపుతున్నారు. నిర్మాణానికి కావలసిన నిధులను అందజేస్తారు, నిర్మాణానికి కావలసిన ధనాన్ని అందజేస్తారు. కార్యక్రమం గురించి నాకు ఒక లేఖ రాయగలరు, కార్యక్రమం గురించి నాకు ఒక ఉత్తరం రాయగలరు. భవాని గారు పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చారు. భవాని గారు బడికి ముఖ్య అతిథిగా వచ్చారు. నేను ఇక్కడ క్షేమం, నేను ఇక్కడ బాగున్నాను. వాక్యాలను ఒకసారి చదవండి. రోమనంక అభ్యాసంలో రోమనంక మూడులో ప్రశ్నావళి ఈ క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యాలలో జవాబులు రాయండి. ఒకటి, ఈ లేఖను ఎవరు ఎవరికి రాశారు, దేని గురించి రాశారు. జవాబు, ఈ లేఖను పావని నవ్యకు రాసింది, స్వచ్ఛ భారత్ గురించి రాసింది. రెండు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు, కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటి. జవాబు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మన దేశం పరిశుభ్ర ఆరోగ్య భారత్ గా ఉండటమే స్వచ్ఛ భారత్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. మనం పాఠం చెప్పాడు చెప్పుకున్నా, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మన దేశం ప్రతి వీధి, ప్రతి పల్లె, ప్రతి నగరం, పట్టణం అంతటా కూడా ఎక్కడ చూసినా పరిశుభ్రంగా ఉండాలి. ఎక్కడ కూడా చెత్త చెదారం కనపడకూడదు, మురికి నీరు ప్రవహించకూడదు అనే ఉద్దేశంతో మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు అంటే, అపరిశుభ్రంగా ఉండటం వల్ల అంటు వ్యాధులు వస్తున్నాయి, అంటు వ్యాధులు, రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఈ జబ్బులు రాకుండా ఉండటం కోసం మరి మన ప్రధానమంత్రి మోదీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పరిశుభ్రంగా ఉంచాలి, పరిశుభ్రంగా ఉంచాలి. అదేవిధంగా మూడో ప్రశ్న, సర్పంచ్ గారు పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ఏం మాట్లాడారు? గ్రామంలోని వీధులను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. మరుగుదొడ్ల నిర్మాణానికి కావలసిన నిధులను అందజేస్తానని విద్యార్థులకు సర్పంచ్ గారు తెలిపారు. సర్పంచ్ గారు ఏం తెలిపారు? ముఖ్య అతిథిగా వచ్చేసింది మరుగుదొడ్లు, అంటే మీ ఇంటి దగ్గర అమ్మా నాన్నలు మరుగుదొడ్లు కనుక నిర్మించుకోవాలంటే, ఎవరికన్నా లేకపోతే, మరుగుదొడ్లు లేకపోతే కనుక నిర్మించుకోవాలంటే వెంటనే నిధులు, నిధి అంటే డబ్బులు, నేను మంజూరు చేయిస్తాను ప్రభుత్వం చేత. మన గ్రామంలో బహిరంగ మల విసర్జన గ్రామంగా మన గ్రామం ఉండాలి. ఏ ఒక్కరికి కూడా మరుగుదొడ్లు లేకుండా ఉండకూడదు. ప్రతి అందరింట్లో మరుగుదొడ్లు ఉండాలి అని ఆమె తెలియజేసే సర్పంచ్ గారు. మీకు కావాల్సింటే మీరు ఎవరైనా దరఖాస్తు చేసుకోండి, వాళ్ళకు నిధులు అందజేస్తానని చెప్పి ఆ సభలో విద్యార్థులందరికీ తెలియజేసింది. నాలుగో ప్రశ్న, స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా మీ గ్రామంలో లేదా పట్టణంలో జరిగిన మార్పుల గురించి రాయండి. జవాబు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా మా పట్టణం పరిశుభ్ర పట్టణంగా మారింది, ఉత్తమ పట్టణంగా బహుమతి పొందింది, ప్రతిరోజు వీధులను శుభ్రపరుస్తున్నారు, చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు. మరి పల్లెల్లో మార్పు వచ్చింది, పల్లెల్లో చక్కగా పంచాయతీ వారు వచ్చి ప్రతిరోజు చెత్తను సేకరిస్తున్నారు, ఊరు చివరికి తీసుకెళ్తున్నారు. ఆ చెత్తని మళ్ళా కొన్ని కొన్ని గ్రామాల్లో, అయితే పెద్ద పెద్ద గ్రామాల్లో ఆ చెత్తను రీసైక్లింగ్ చేస్తున్నారు, అంటే మిషన్లు వేసి దాన్ని వేరే రకంగా ఉపయోగిస్తున్నారు. ఇక నగరాలైతే తడి చెత్త, పొడి చెత్త కేంద్రాలు ఏర్పాటు చేశారు. తడి చెత్త, పొడి చెత్త తీసేటువంటి మిషన్స్ వచ్చాయి, పెద్ద పెద్ద మరి వాహనాలు వచ్చాయి, ఆ వాహనాల్లోనే వేసి వీటిని ఈ చెత్తా చెదారం వేస్తున్నారు. వాటిని మళ్ళా ఉపయోగించడానికి వీలుగా వ్యర్థ పదార్థాలుగా, ఎరువులుగా వాటికి ఉపయోగిస్తున్నారు. ఇదంతా స్వచ్ఛ భారత్ కార్యక్రమం వల్ల వచ్చినటువంటి మార్పు. అట్లానే నగరాల మధ్య పోటీలు కూడా పెట్టారు, అట్లా రైల్వే స్టేషన్ కూడా, ఏ స్టేషన్ బాగా ఉంది, స్వచ్ఛ భారత్ లో ఏ స్టేషన్ బాగుందని వాటికి అవార్డులు, బహుమతులు కేటాయించారు. అందుకని నగరాలు కూడా పోటీ పడుతున్నాయి. మా పట్టణం, మా నగరం క్లీన్ సిటీ, పరిశుభ్రమైన నగరం ఉండాలి అని పోటీ పడుతున్నాయి. మరి నాలుగు ప్రశ్నలకు సమాధానాన్ని ఒకసారి పరిశీలించండి. మీరు చూడండి,
తర్వాత ప్రశ్నావళిలో రోమనంకి 3 ఆ ఆ ప్రశ్న ఈ క్రింది ప్రశ్నలకు 6 వాక్యాల్లో జవాబులు వ్రాయండి 1 స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి మీకు ఏం అర్థమైందో గ్రహించి సొంత మాటల్లో వ్రాయండి జవాబు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు భారత దేశాన్ని పరిశుభ్ర ఆరోగ్య దేశంగా మార్చడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు మన పరిసరాలను పాఠశాలను స్వచ్ఛంగా ఉంచాలని తెలుసుకున్నాం బహిరంగ మల విసర్జన చేయకుండా ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించాలి ఏం తెలుసుకున్నాం స్వచ్ఛ భారత్ గురించి అంటే దీన్ని మన ప్రధానమంత్రి గారు ప్రారంభించారు గాంధీ జయంతి నాడు ప్రారంభించారు ఎందుకు దీన్ని ప్రారంభించారు మన దేశాన్ని పరిశుభ్రమైన దేశంగా అట్లానే మన నదులను పరిశుభ్రమైన నదులుగా శుద్ధమైన నదులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అలానే ఈ కార్యక్రమం ఉద్దేశించుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పరిసరాలని అంటే వాళ్ళ ఇల్లు ఇంటి పక్కన ఉన్నటువంటి పరిసరాలని అలానే విద్యార్థులు ఉపాధ్యాయులు అయితే వాళ్ళ పాఠశాలని పాఠశాలలో చెత్తా చెదారం లేకుండా ఎక్కువ మంది పిల్లలు ఉంటుంటారు తిరుగుతుంటారు కదా అటు పాఠశాలని పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి దానికంటే అన్నిటికంటే ముఖ్యంగా బహిరంగ మల విసర్జన లేకుండా దేశంలో ప్రతి ఒక్కరికి కూడా మరుగుదిద్ది సదుపాయం వసతి ఏర్పాటు చేయాలి బహిరంగ మల విసర్జన వల్ల అనేక రోగాలు వస్తున్నాయి దీనివల్ల అనారోగ్యం పాలవుతున్నారు జబ్బులు ఎక్కువైతున్నాయి ఆ వైరస్లు పెరుగుతున్నాయి క్రిమి కీటకాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది పోవాలంటే బహిరంగ మల విసర్జన తొలగించాలి తొలగించాలంటే ఇంటికి ఒక మరుగుదొడ్డి ఉండాల్సిందే అనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మన ప్రధానమంత్రి గారు 2వ ప్రశ్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై నినాదాలు రాయండి స్వచ్ఛ భారత్ తో దేశం అవుతుంది స్వస్థ భారత్ మరుగుదొడ్లు నిర్మించండి ఆత్మ గౌరవంతో జీవించండి పరిసరాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్యానికి భద్రత స్వచ్ఛ భారత్ కోసం కృషి చేద్దాం స్వచ్ఛ భారత్ పై జీవిద్దాం వేయాలి చెత్తా చెదారాలను చెత్తా కుండీల్లోనే ఉంచాలి వీధులను పరిశుభ్రంగా మళ్ళీ ఒకసారి చూడండి స్వచ్ఛ భారత్ తో దేశం అవుతుంది స్వస్థ భారత్ స్వస్థం అంటే ఆరోగ్యంగా స్వస్థత అంటే ఆరోగ్యంగా ఉండటం స్వచ్ఛ భారత్ వల్ల మన దేశంలో ఉన్నటువంటి అందరు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు అప్పుడు మన స్వస్థ భారత్ మరుగుదొడ్లు నిర్మించండి ఆత్మ గౌరవంతో జీవించండి బయటికి వెళ్ళి అందరూ లేకపోతే చూసే రకంగా కూర్చోకుండా ఉండటం కోసం ఆత్మ గౌరవంతో ఉండండి పరిసరాల పరిశుభ్రత దేశ ప్రజల ఆరోగ్యానికి భద్రత ఆరోగ్యానికి భద్రత కలిగిస్తుంది మన పరిసరాలు శుభ్రంగా ఉంటే స్వచ్ఛ భారత్ కోసం కృషి చేద్దాం స్వచ్ఛ భారత్ పై జీవిద్దాం అప్పుడు మొత్తం స్వచ్ఛ భారత్ లో మనం జీవిస్తాం స్వచ్ఛ భారత్ కనుక కార్యక్రమం విజయవంతం అయితే వెయ్యాలి చెత్తా చెదారాలను చెత్త కుండీల్లోనే ఉంచాలి వీధులను పరిశుభ్రంగా చెత్తా చెదారాలు అంటే కాగితాలు చూడండి కొంతమంది పిల్లలు ఆ తరగతి ఎక్కడ కూర్చోరు అక్కడ వేసుకుంటారు క్లాసు నిండా తరగతి నిండా చెత్త కాగితాలు అట్లా వేయకూడదు వాటిని తీసుకుపోయి డస్ట్ బిన్ లో చెత్త కుండీల్లో వేయాలి ఇంట్లో కూడా అంతే ఇంట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం వేయకూడదు కాగితాలు వేయకూడదు
ఎక్కడైతే వీధి చివరిన జత కుండీలు వాటిలో వేయాలి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ప్రశ్నల జవాబులను ఒకసారి మరి పరిశీలించండి. ఇక వ్యాకరణం రోమన్ యొక్క 4వ అభ్యాసం. ఈ క్రింది వాక్యాలను చదవండి, అవి ఏ కాలంలో ఉన్నాయో రాయండి. మనం ఇంతకు ముందు పాఠాల్లో కాలాల గురించి చెప్పుకున్నాం. అప్పుడు మీరు అభ్యాసములు చక్కగా రాశారు, ఏ క్రియ ఏ కాలానికి చెందిందో రాశారు. మూడు కాలాలు ఉన్నాయి, మూడు కాలాలు ఉన్నాయి: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. భూతకాలం జరిగిపోయింది, జరిగిపోయిన కాలాన్ని ఏమంటాం? భూతకాలం. ఇంగ్లీష్ లో దాన్ని టెన్స్ అంటాం, కాలం, పాస్ట్ టెన్స్. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? వర్తమాన కాలం, ప్రజెంట్ టెన్స్. రాబోయేది భవిష్యత్ కాలం, ఫ్యూచర్ టెన్స్. ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలంటే భూతకాలం నిన్న, వర్తమానం నేడు, భవిష్యత్తు రేపు. జరిగింది భూతం, జరుగుతుంది వర్తమానం, జరగబోయేది భవిష్యత్తు. పిల్లలు సినిమా చూస్తున్నారు అన్నాం, ఇప్పుడు సినిమా చూస్తున్నారు, ఇప్పుడు జరుగుతుంది కాబట్టి వర్తమానం. పిల్లలు సినిమా చూశారు, భూతకాలం. పిల్లలు సినిమా చూస్తారు, ఇంకా చూడాల, భవిష్యత్ కాలం. అట్లాగా ఇక్కడ మీరు కాలాలను చెప్పాలి. వినీత పాట పాడింది, ముందు నేను చదువుతాను తర్వాత సమాధానం, ఈ లోపు ఆలోచించండి. శంతన్ ఊరికి వెళతాడు, జోసఫ్ ఉద్యోగం చేస్తున్నాడు, సాహితి టీవీ చూస్తున్నది, రంగారావు బహుమతి గెలుస్తాడు. ఒకసారి చదువుకోండి, ఇప్పుడు చూద్దాం సమాధానం. పాట పాడింది, పాఠం అయిపోయింది కదా, కాబట్టి జరిగిపోయిన కాలం ఏం కాలం? భూతకాలం. శంతన్ ఊరికి వెళ్తాడు, వెళ్తాడు ఇంకా వెళ్ళాల, వెళ్ళాడు అంటే భూతం, వెళుతున్నాడు వర్తమానం, వెళ్తాడు ఇంకా జరగల భవిష్యత్ కాలం. జోసఫ్ ఉద్యోగం చేస్తున్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు వర్తమాన కాలం. ఉద్యోగం చేశాడు భూతకాలం, ఉద్యోగం చేస్తాడు భవిష్యత్ కాలం. కానీ ఇక్కడ చేస్తున్నాడు కాబట్టి వర్తమానం. సాహిత్య టీవీ చూస్తున్నది వర్తమాన కాలం, చూస్తున్నది వర్తమాన కాలం, చూసింది భూతకాలం, చూడబోతుంది వర్తమాన భవిష్యత్ కాలం. రంగారావు బహుమతి గెలుస్తాడు, గెలుస్తాడు అంటే జరగల ఇంకా, అది భవిష్యత్ కాలం. గెలిచాడు భూతకాలం. ఒకసారి మరి రాసిన అక్కడ ఉన్నటువంటి వాటిని పరిశీలించండి. వ్యాకరణములో 4లో ఆ ప్రశ్న, 2, 3 పాఠాల్లోని సమాపక అసమాపక క్రియాపదాలను గుర్తించి రాయండి. మనం ఇంతకు ముందు పాఠంలో క్రియల యొక్క భేదాలను చెప్పుకున్నాం. క్రియ అంటే పనిని తెలిపేదాన్ని క్రియ అంటామని మనకు తెలుసు, భాషా భాగాల్లో 4వ తరగతిలోనే మనం తెలుసుకున్నాం. ఆడు, తిను, పాడు, వెళ్ళు, వచ్చు, చూసు, ఎగురు, ఇట్లా ఇవన్నీ క్రియాపదాలు. సరే, ఆ పదాల మీద వేరు వేరు కాలాలు మారుతూ ఉంటాయి. అయితే క్రియలు 2 రకాలు, ఆడాడు, తిన్నాడు, చూశాడు, వెళ్ళాడు, ఆడింది, పాడింది, చూసింది,
వెళ్ళింది వచ్చింది అన్నప్పుడు పని పూర్తయింది అన్నమాట. ఇక్కడ ఏమంటారు ఫుల్ స్టాప్ ఉంటుంది. పని పూర్తి కాగానే వాక్యంలో చివరిలో పని పూర్తి కాగానే ఫుల్ స్టాప్ చుక్క అంటే చుక్క గుర్తు ముందుంటే పని పూర్తయింది చెబితే దాన్ని సమాపక క్రియలు అంటారు. అదేమిటి సమాపక క్రియలు. అట్లా కాకుండా అసమాపక క్రియలు అంటే ఏమిటి ఆడి పాడి తిని వచ్చి చూసి వెళ్ళి అంటే పని పూర్తి కాదు. పని పూర్తి కాకపోతే దాన్ని అసమాపక క్రియలు అంటారు. ఎగిరి వెళ్ళి వచ్చి ఇట్లా అంటే పని పూర్తి కాకపోతే దాన్ని అసమాపక క్రియలు అంటారు. మరి ఇప్పుడు రెండు మూడు పాఠాల్లో ఉన్నటువంటి మీరు పాఠాలు పరిశీలించి అసమాపక క్రియలు రాయాలి. అసమాపక క్రియలు సమాపక క్రియలు ఒకసారి చూడండి. జన్మించారు అయిపోయింది కదా, జన్మించారు అయిపోయింది కాబట్టి సమాపం. చదివాడు చదవటం అయిపోయింది. కోరాడు ఆజ్ఞాపించాడు. పని పూర్తయినట్టుగా చెబుతుంది కాబట్టి ఇది సమాపక క్రియలు. మరి అసమాపక క్రియలు ఏం రాశారు, దిగి వచ్చి ఉపయోగించి పిలిపించి కలిసి. దిగి వచ్చి ఉపయోగించి పిలిపించి కలిసి అంటే ఇక్కడ దిగి వచ్చి అన్నప్పుడు పని పూర్తిగా, దిగి వచ్చింది అంటే అది సమాపకం, ఉపయోగించి కామం పని పూర్తిగా ఉపయోగించారు పూర్తి, పిలిపించి పని పూర్తిగా పిలిపించారు పూర్తి, కలిసి పూర్తిగా కలిశారు పూర్తి. ఇట్లాగా పని పూర్తిగా అంటున్నది దాన్ని అసమాపక్రియ అంటాము. పూర్తయిందంటే సమాపక్రియ అని అంటాము. మీరు ఇక్కడ రాసిన వాటిని ఒకసారి చూడండి. వ్యాకరణం నాలుగులో ఈలో క్రింది వాక్యాల్లోని కర్త కర్మ క్రియలను గుర్తించండి. మనం క్రితం పాఠంలో చెప్పుకున్నా తెలుగులో వాక్య నిర్మాణం కర్త కర్మ క్రియ వరుస క్రమంలో ఉంటుంది. రవి పాఠం చదివాడు. ఇందులో పాఠం చదివింది ఎవరు, రవి. ఎవరు అనే ప్రశ్నకు సమాధానం కర్త, పని చేసేవాడు కర్త అంటే రవి కర్త. రవి ఏం చేశాడు, చదివాడు. రవి చేసింది ఏమిటి, చదవటం. ఆయన పని ఏమిటి, చదివాడు. కాబట్టి పని తెలియజేసేది క్రియ, రవి చదివాడు. రవి ఏమిటి, చదివాడు. కాబట్టి ఏమి అనే దానికి సమాధానం క్రియ. ఇక మధ్యలో రవి చదివాడు దేనిని, దేన్ని చదివాడు, ఒక పద్యం చదివాడా, ఒక గద్యం చదివాడా, ఒక లేఖ, దేని చదివాడు, పాఠం. కాబట్టి దేనిని అనే ప్రశ్నకు సమాధానం కర్మ అంటే వరుస కర్త కర్మ క్రియ. ఆంగ్లంలో కర్త సబ్జెక్ట్, రెండవది కర్మ ఆబ్జెక్ట్, క్రియ వెర్బ్. అట్లా కర్త కర్మ క్రియ, పని చేసేవాడు కర్త, పని దేని చేస్తున్నాడు అది కర్మ, ఏ పని చేశాడు క్రియ. కర్త కర్మ క్రియ వాక్యములో చివర తెలుగులో క్రియాపదం ఉంటుంది. మరి ఇప్పుడు రవి కలంతో రాస్తున్నాడు, చదువుతాను. సుకన్య సంగీతం నేర్చుకుంటున్నాడు, నన్నయ భారతం రచించాడు, ప్రజలు అభివృద్ధిని కోరుతున్నారు, కరీం వాహనాన్ని నడుపుతున్నాడు. ఇక్కడ చూడండి, రవి కలంతో రాస్తున్నాడు, ఇక్కడ కర్త ఎవరు, రవి కర్త, కలం కర్మ, రాస్తున్నాడు క్రియ. సుకన్య సంగీతం నేర్చుకుంటుంది, సుకన్య సంగీతం నేర్చుకుంటుంది, సుకన్య కర్త, సంగీతం కర్మ, నేర్చుకుంటున్నది క్రియ. నన్నయ్య భారతం రచించాడు, నన్నయ్య కర్త, కర్మ భారతం రచించాడు క్రియ.
ప్రజల అభివృద్ధిని కోరుతున్నారు. ప్రజలు కర్త, అభివృద్ధి కర్మ, కోరుతున్నారు క్రియ. కరీం వాహనం, కరీం కర్త, వాహనం కర్మ, నడుపుతున్నాడు క్రియ. తెలుగులో గుర్తుపెట్టుకోవాలి, చివరిలో క్రియాపదం ఉంటుంది. క్రియ పూర్తి కాగానే ఫుల్ స్టాప్ ఉంటుంది. కర్త, కర్మ, క్రియ వరుసల్లో ఉంటుంది. ఒకసారి మీరు పరిశీలించండి. ఇప్పటిదాకా చక్కగా మరి అభ్యాసంలో ఉన్నీ చేశారు. ప్రాజెక్టు పని కూడా మీరు రాయవలసి ఉంటుంది. తర్వాత మనం మరి మరొక పాఠంతో మళ్ళీ కలుద్దాం.